పుస్తకాల రేటు విపరీతంగా పెరిగిపోయింది. దాంతోపాటు యూనిఫామ్ కూడా ఒక జత యూనిఫామ్కి వచ్చి 4500 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకి. ఒక సామాన్యుడు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదివించాలంటే విపరీతమైన ఇబ్బంది ఉంది. వాళ్ళకి అసలు ఆర్థిక పరమైన ఇబ్బందులతో అర్థమవుతా ఉంటే ఈ రేట్లు కూడా విపరీతంగా సంవత్సరం పెంచేశారు. గతంలో ఎన్నో లేని విధంగా ఒక్క సంవత్సరంలోనే 2x-3x రేట్లు పెంచేశారు. ఈ ప్రజలపైన చాలా భారంగా పడుతూ ఉన్నారు. బుక్స్ కూడా అధికంగా పెంచేసారు సార్. 2000-3000 బుక్స్ అయిపోయేది. దాదాపు 6000 నుంచి 10000 దాకా బుక్స్కి అయిపోతున్నాయి. యూనిఫామ్ రేటు పెంచేసి, బుక్స్ రేటు పెంచేసి, ఫీజులు కూడా అధికంగా పెంచేసారు. ప్రజలు ఏ విధంగా చదివిస్తారు పిల్లలు అనేది ఆలోచన చేసుకున్న పరిస్థితి ఉంది. చైతన్య స్కూల్ సదాశివపేట. దానికి అన్ని ఇస్తారు. గ్రీన్ బుక్స్ కి 14000 అయినాయి బుక్స్ కి. ఇద్దరు బ్యాంకులో డీడీ ఇస్తారు. బ్యాంకులో డీడీ ఇచ్చిన ఇది అవసరం లేదు. అదే పేమెంట్ అయితే అవసరం లేదు కదా. ఈరోజు అడ్మిషన్ల పేరిట, డొనేషన్ల పేరిట దోపిడీ చేస్తూ ఉన్నది. అదేవిధంగా వాళ్ళు ఏవైతే బుక్స్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారో 35 రూపాయల నోట్బుక్ను 130 రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ను వేరే రకంగా ప్రింట్ చేసి ఆ రేట్లను పెంచి విపరీతంగా అమ్ముకొని దోపిడీ, తల్లిదండ్రుల దగ్గర దోపిడీకి పాల్పడతా ఉన్నది. కాబట్టి యూనిఫామ్ పేరిట 5000 నుంచి 6000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నది. నిజంగా నిరుపేదలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవన్నీ కడతారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా నిజంగా చీము నెత్తురు ఉంటే ఈ అధికారులకు వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్లాస్ విఆర్ గివింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 30,000 ఇయర్లీ సార్, ఎస్ ఇయర్లీ, అండ్ దట్ ఒలింపియా ఫీస్ 7,000 సార్, అండ్ బస్ ఫీస్ 8,500. ఒలింపియా మీన్స్ అంటే ఐఐటీతో వాటి అది ఎక్స్ట్రా కరిక్యులం అది. ఏముంటుందంటే సార్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించింది, అంటే వాళ్ళకి ఈజీ ట్రిక్స్ తెలుస్తాయి వాళ్ళకి. సో ఐఐటీ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ వెన్ దర్ కంప్లీట్ టెన్త్ క్లాస్, సో ఆటోమేటిక్గా దే కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఈజీ మెథడ్, సో దే కెన్ గెట్ ద సీట్ ఇన్ ద ఐఐటీ. ఒలింపియాడ్ కాకుండా తీసుకోవచ్చు ఆప్షన్. ఒలింపియాడ్ ఫిల్ అప్ ఇన్ ద ఫార్మ్ టు గెట్ ద డిస్కౌంట్ ఆల్సో దెన్.
So you can speak with director sir also. Shall I write the report, sir? ప్రైవేట్ స్కూళ్ళు నిచ్చల విడిగా స్కూల్లోనే బ్యాగ్స్ అమ్మడం, బుక్స్ అమ్మడం మరియు ఫీజుల నియంత్రణ లేకుండా ఇష్టానుసారంగా దోచుకుంటున్న ప్రజలను పీడిస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం నుంచి ఎలాంటి తనిఖీలు కానీ ఎలాంటి చేయడం లేదు. ప్రైవేట్కు అనుబంధంగా కొందరు నిచ్చల విడిగా సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వ పాఠశాలలు తీటుగా ప్రైవేట్ పాఠశాలలు అన్నట్లు ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు ప్రజల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. మన డ్రెస్ పేరుతో ఫాదర్ స్కూల్ చేస్తున్నట్టయితే 4,000 రూపాయల నుంచి 6,000-5,000 రూపాయల వరకు ఒక స్కూల్ యూనిఫామ్ వసూలు చేస్తున్నారు. స్కూల్ బుక్స్ పేరుతో 5,500, 6,000, 7,000, 8,000 దాకా వసూలు చేస్తున్నారు స్కూల్ బుక్స్ పేరుతో. అలాగే అడ్మిషన్ పేరుతో 6,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి స్కూల్లో ఇది ఒక వ్యాపారం అయిపోయింది. విద్య అనేది ప్రజలకు అందిస్తే దేశం అనేది బాగుపడుతుంది, ముందుకెళ్తుంది అనేది మన రాజ్యాంగం చెప్తుందని మన నాయకులు చెప్తున్నారు. ఉచిత విద్య అంటారు, ఉచిత వైద్యం అంటారు. ఇక్కడ విద్యా విషయానికి వచ్చే కార్పొరేట్ సంస్థలు ఇంత నిచ్చల మీద దోచుకుంటే ఎంఈఓ గారేమో ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు, ఇప్పటిదాకా ఇన్స్పెక్షన్ చేసేటువంటి దాఖలాలు లేదు. మేము కామన్ ప్రజలమైనటువంటి మేము స్కూళ్ళ మీద పడి డైరెక్ట్ బహిరంగంగా చూపెడుతుంటే మళ్ళీ అధికారులు జీతాలు తీసుకుంటా పబ్లిక్ సర్వీస్ చేయాల్సినటువంటి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? అధికారం నిర్లక్ష్యమా, డబ్బు మత్తులో పడుతున్నారా, లేకపోతే పాలకులకు అధికారులకు మధ్య అండర్స్టాండింగ్ తోటి ఈ ప్రైవేట్ యాజమాన్యాలు దోపిడీ చేసుకునే విధంగా సహకరిస్తున్నాయి అనేటటువంటి అనుమానాలు వస్తున్నాయి మాకు. ఇక్కడ ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నటువంటి సగటు మానవుడు కంపెనీలో పనిచేసుకుంటే కాంట్రాక్ట్గా 20,000 రూపాయల జీతం వస్తుంది. ఇవాళ 20,000 రూపాయల జీతంతో ఇద్దరు పిల్లలు మినిమం ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళ నెట్ల సాధిపించుకోవాలి. ఇవాళ కొత్త గవర్నమెంట్ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏం చెప్తున్నాడు, ఏమి పనులు చర్యలు తీసుకుంటాము, కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాము, ఫీజులు నియంత్రిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా పేపర్ వరకు మన ప్రింట్ మీడియా వరకు ఎలక్ట్రానిక్ మీడియా వరకు పరిమితమైనవి కానీ ఇప్పటిదాకా కఠిన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారు? ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి పాలకులు ఇంత విచ్చల మీద ప్రైవేట్ యాజమాన్యం దోచుకుంటా ఉంటే ఏం చేస్తున్నారు? కనీసం మేము అడుగుతుంది ఏది అడ్మిషన్ ఫ్రీ ఇవ్వాలని అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే అధిక ఫీజులు వస్తుంది చేయకుండా తక్కువ తీసుకోవాలనుకుంటున్నారు, తక్కువ తీసుకోవాలని చెప్తున్నాం. స్కూల్ యూనిఫామ్ బయటికి ఇవ్వండి, లేకపోతే మీరు అమ్మినట్లయితే థర్డ్ పార్టీతో అమ్మిపించినట్లయితే అది అందుబాటులో ఉన్నటువంటి ధరలకు అమ్మని చెప్పేసారు. వీటిని నియంత్రించకపోతే దేశం ఎట్లా అభివృద్ధి చేస్తుంది? ఈరోజు మన ప్రభుత్వాలు అక్షరాస్యత కోసము ఎంత పర్సంటేజ్ ఛార్జ్ చేస్తున్నారు విద్యా కోసం అది గ్రహించాలి ప్రజలు. మన విద్యతోటి ముందుకెళ్తేనే ఏదైనా విలేజ్ అయినా గ్రామం అయినా పట్టణమైనా ఏదైనా బాగుపడుతుంది. విద్య అనేది ఉచితంగా ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మా పిల్లలను ఈరోజు స్కూల్కు పంపించాలంటే చాలా భయంగా ఉన్నది. ఒకవైపు ఫీజులు ఎల్కేజీ నర్సరీ విద్యార్థులకు 30,000 నుంచి 40,000 వరకు వసూలు చేస్తున్నారు, తీసుకుంటున్నారు. మళ్ళీ బుక్కులు కూడా మా దగ్గరనే కొనాలి, పెన్సిల్ డ్రెస్ కూడా మా దగ్గరనే కొనాలి. మేము బయట కొనుక్కుంటామంటే కూడా మాకు అవకాశం ఇస్తలేదు. ఫీజులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. గవర్నమెంట్ ప్రజల పట్ల మాపైన సానుభూతి చూపి ఫీజులు కనుక తగ్గిస్తే మా భారం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఫీజులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము 50% అదనంగా అంటే వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవాలి. మాలాంటి సామాన్యులు ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే భయంతో బతకాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి విద్యా అధికారులు కానీ స్థానిక ఎంఈఓ కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు తగ్గిస్తే మాకు ఉపయోగం ఉంటుందని చెప్పి కోరుతున్నాను.